బాబాయ్ నమస్తే. నమస్తే అండి. ఏం పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్. శ్రీనివాస టైలర్స్. ఓకే రైట్. బాబాయ్ మరి మీ ఏరియాకి అంటే మీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి, మరి ఎలా ఉండబోతుంది, మీరు ఏమనుకుంటున్నారు? ఈసారి మరి పోరు రసవత్రంగా ఉండే అవకాశం కనపడుతుందని అందరూ బయట చెప్పుకుంటున్నారు, చూస్తున్నారు మీరు కూడా. త్రిముఖ పోటీ జరుగుతుంది కదా. త్రిముఖ పోటీ ఎవరు గెలుస్తారు? త్రిముఖ పోటీలో త్రిముఖ పోటీలో టీఆర్ఎస్ వస్తుంది, ఎందుకంటే గవర్నమెంట్ అదే ఉంది కాబట్టి. టీఆర్ఎస్ వస్తుంది పక్కనా అనుకుంటున్నాను నేను. ఎందుకని ఎందుకని అనుకుంటున్నాను? వచ్చి చేసినప్పుడు జానేడు వచ్చినా చేసేది ఏం లేదు, ఇప్పుడు ఆయనకి వాళ్ళకే వేస్తారు. అంతేనా? అంతే. ఇప్పుడు మరి మళ్ళీ టీఆర్ఎస్ గెలిస్తే పెండింగ్లో ఉన్న పనులు అవుతాయని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఏమేమి డెవలప్మెంట్ జరిగినాయి ఇక్కడ? ఇక్కడ అన్ని వారం జరిగినాయి, అప్పట్లోనే జానేడే చేశాడు కానీ ఉన్నాయి కానీ. మనం మరి నోర్మల్ నర్సే కానీ ఏం చేసాను? కొన్ని చేసిన డిగ్రీ కాలేజ్ పెట్టాడు కదా ఆలయాలు. ఓకే చేశాడు, చేశాడు. టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుంది పక్క. ఇక్కడ సంక్షేమ పథకాలు అభ్యర్థిని బట్టి ఉంటుంది అండి. ఒకసారి ముగ్గురు ఉన్నారు ఇక్కడ, ముగ్గురు చిన్నప్పటి అని అనుకుంటారు కొంతమంది, కొంతమంది గుత్తా సుఖేందర్ రెడ్డి అంటారు. గుత్తా సుఖేందర్ రెడ్డి. ఓకే మరి వాళ్ళల్లో ఎవరైతే మనకు తెలియదు. మరి ఇంకోటి ఎంసీ కోటిరెడ్డి కూడా ఉన్నారు. మరి వాళ్ళ అబ్బాయి భగత్ గారి పేరు కూడా వినపడుతుంది. మరి నలుగురు ఎవరు బెస్ట్ అని అనుకుంటున్నాం? చిన్నప్పటి రెడ్డి ఇంతకుముందు చేసింది కాబట్టి తెలిస్తే ఆయనకైతే కొద్దిగా అవకాశం ఎక్కువ ఉంటుంది గెలిచే అవకాశం. ఆయన లేకపోతే జాన్ రెడ్డి అనేది ఇక పక్క. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది, వేరే ఎవరు పెట్టినా తేడా కొడుతుంది. బీజేపీ కూడా అంత లేదులేండి ఇక్కడ, నార్మలే. ఓన్లీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అనేదే మధ్య పోటీ బాగా ఉంటుంది. మొత్తం తేరా చిన్నప్పరెడ్డి సీట్ అయితే గెలుస్తారు. గెలుస్తారు అంటే గెలవరు? ఇలా జాన్ రెడ్డి గెలుస్తాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్నగారు నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్నగారు? ఫణి కుమార్ అన్న. ఫణి కుమార్. ఎస్, ఫణి కుమార్ గారు మీరు సాగర్ నియోజకవర్గమే కదా? అవును సార్. ఎవరన్నా పక్క ఊరు? మాది రాగడపన్న. అంటే పక్కన ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి అంటే 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఓ, సాగర్ నియోజకవర్గమే. ఓకే, పని మీద వచ్చారు ఇక్కడికి త్రిపురారం. ఓకే రైట్ అన్న. ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చేసాయి అన్న, మీకు తెలుస్తుంది ఎన్నికల వేడి కనపడుతుంది, ఒక ఎండ ఒక ఎన్నికల వేడి. ఎలా ఉండబోతుంది అన్న ఈసారి పోరు రసవత్రంగా ఉండే అవకాశం కనపడుతుందని మేము అనుకుంటున్నాం, మీరు మీకేమనిపిస్తుంది? అంతే, అలాగే ఉంటుంది. బీజేపీకి టీఆర్ఎస్కి బాగా, బీజేపీకి టీఆర్ఎస్ ఉంటుంది. కాంగ్రెస్ ఏముండదు? కాంగ్రెస్ అంటే ఉంటుందన్న, కొంచెం జాన్ రెడ్డి కొంచెం మా సైడ్ కొంచెం గట్టిగా ఉంటాడు కదా, ఇప్పుడు ఫస్ట్ నుంచి ఆయనే కదా ఉన్నది. ఈసారి మరి ఎట్లుంటుందో తెలియదు. మీకేమనిపిస్తుంది ఈసారి? మాకైతే మాక్సిమం బీజేపీకి కొంచెం పడుతుంది అనుకుంటా. బీజేపీకి మొన్న దుబ్బాక జిహెచ్ఎంసి కొంచెం బీజేపీ వాళ్ళ హవా నడుస్తుంది కదా ఎక్కువ, అలా ఆలోచిస్తున్నా అనమాట. యూత్ అంతా ఎక్కువ అలాగే ఆలోచిస్తున్నా? ఎక్కువ అంతే. ఎందుకంటే అట్లా యూత్ బీజేపీకి ఎందుకు టర్న్ అయింది అనుకుంటున్నారు? ఎందుకంటే మోడీ వ్యూహం కొంచెం నడుస్తుంది కదా పైన, అంటే అప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేయడం, అది ఇది చేయడం, కొంచెం సపోర్ట్ చేయడం సైనికులకి. మెయిన్గా ఏదంటే హిందూయిజం గురించి ఉండేది కదా, కొంచెం ఆ వైపు మళ్ళుతున్నారు చాలామంది వరకు. రైట్ అన్న, మరి యూత్ ప్రధానంగా అంటే మీలాంటి యూత్ అంతా జాబ్స్ వస్తాయనే నమ్మకంతో బీజేపీ వైపు టర్న్ అవుతున్నారని చాలాసార్లు మాతో చాలామంది కొంతమంది స్టూడెంట్స్ చెప్పారు. నిజంగా అంటే జాబ్స్ మీకు అంటే ఇంటికి ఉద్యోగం అన్నారు కేసీఆర్ గారు. అది అలా ఏం లేదన్న, ఎవరికి రాలేదు మ్యాక్సిమం. అసలు జాబ్స్ అనేది తెలియదు కదా, ఎప్పుడో ఒకసారి తీసుండు. అది మెయిన్గా అంటే పోలీస్ రిక్రూట్మెంట్స్ ఎక్కువ తీసుకున్నారు అంతే. మిగతా అది జరిగినా అవి ఎగ్జామ్స్ వరకే పరిమితమయ్యాయి, మిగతా రిజల్ట్స్ కానీ దానికి సంబంధించి ఇంకేం లేదు కదా. ఇప్పుడు మళ్ళీ మొన్ననే ఒక 3 లాక్స్ 2 లాక్స్ జాబ్స్ తీస్తాన్నారు, మరి అట్నే పోయింది. మళ్ళీ దాని గురించి మళ్ళీ ఇంకేం లేదు, మళ్ళీ మాట్లాడింది. మరి ఈసారి మరి మీరు ఎటువైపు చూస్తున్నారు, అంటే ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది, ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? నా ఉద్దేశం అయితే బీజేపీని అన్న. మరి క్యాండిడేట్ ఎవరు ఇంతవరకు డిక్లేర్ కాలేదు? కాలేదులే, కానీ మరి ఏమవుతుందో తెలియదు. ఇద్దరున్నారు ప్రస్తుతానికి తినిపించే పేర్లు, రెండు పేర్లు కంకణాల నివేదితారెడ్డి, కడారి అంజయ్. వీళ్ళిద్దరు ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? నాకు తెలిసి కడారి అంజయ్. ఆయనకే పడుతుంది, ఆయనకే పడుతుంది. ఎందుకంటే ఆయన కొంచెం సీనియర్ నాయకుడు, సీనియర్ నాయకుడు కదా ఆయన ఎప్పటి నుంచో. ఈమె అంటే మొన్ననే వచ్చింది కదా, మేబీ ఆయనకే పడుతుంది. గ్యారంటీ గెలుస్తాడా అంటే చెప్పలేమన్నా. ఇప్పుడు కొంచెం జాన్ రెడ్డిది కూడా ఉంది కదా, జాన్ రెడ్డి కూడా కట్టేవాడు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా కట్టాడు, ముగ్గురు కొంచెం బేసిక్లోనే ఉన్నారు కదా, ఎట్లయితే చూడాలన్న. బట్ మీరైతే బీజేపీకి గెలవాలనుకుంటున్నారు? మీ కోరిక? అవును.